వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, 106 సీట్లు రాకపోతే సీఎం కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్ చేశారు పిసిసి చీఫ్ ఉత్తమ్. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సమితుల్ని రద్దు చేసి టీఆర్ఎస్ చేపట్టిన పనులను సమీక్షిస్తామన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం కమిషన్ల కోసమేనని విమర్శించిన ఉత్తమ్, ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులన్నీ గతంలో ప్రారంభించినవేనన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఇవాళ సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో నేతలు పర్యటించారు. జహీరాబాద్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కేవలం ఎన్నికల సంవత్సరంలో మీకు 4,000 రూపాయల ఎకరం పథకం ఎందుకు గుర్తుకొచ్చింది? అత్యంత బాధాకరమైన విషయం. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని కేవలం ఒక ఎన్నికల గిమ్మిక్ లానే, ఎన్నికల స్టంటే ఇవి 4,000 రూపాయల ఎకరం పథకం. దానికి రైతు సమన్వయ సమితి లేచింది. రైతు సమన్వయ సమితిలు యాక్చువల్లీ టీఆర్ఎస్ పార్టీ కమిటీలు. అవును, అట్టే చేసుకుంటాం, మా కార్యకర్తలు ఎంపుకుంటాం అని కేసీఆర్ గారు శాసనసభలో జవాబు చెప్తారు. ఇది ప్రజాసొమ్ముని రైతులకి చేరవేసే ప్రక్రియలో అధికారులదే ప్రధాన పెద్ద పాత్ర ఉండాలి. మా పార్టీ కమిటీల ద్వారా మేము ఇది పంపిణీ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఎక్కడన్నా పొరపాటు జరిగితే కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటిస్తుంది అని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. సాగునీరు తెస్తామని చెప్పే విషయాలలో కేవలం అది ప్రజలకు నీళ్లు కాదు, జేబులకు పైసలు. వాళ్ళ జేబులు నింపుకోవడానికే మీరు ఎవరినైనా తెలంగాణ చెప్తారు, 6% కమిషన్లతోనే ఈ త్రాగునీటి ప్రాజెక్టులు కానీ సాగునీటి ప్రాజెక్టులు నడుస్తున్నాయి.